నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో బుధో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ ఆధ్వర్యంలో ఓటరు మహాశయులకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారులు, రైల్వే లైన్, ఉపాధి హామీల్లో అభివృద్ధి పనులు చేయనున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ రావడం జరిగిందని, కార్యకర్తలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. మండుటెండల్లో సైతం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తమ చేయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ కట్టబెట్టి తన ప్రతిష్టను మరింత పెంచేలా చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి కాషాయ జెండా ఎగురవేస్తామని అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, అభివృద్ధి చేయడమే తన చేయమని అన్నారు. మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కృషి చేసినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ప్రత్యేకంగా అందరికీ శ్రీరంగంలో నమస్కరిస్తామన్నట్టుగా ఫలితాలు ఎదురవడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ముందు ఇద్దరిని కలుస్తూ అవకాశంలో మీ అందరినీ కలవాలి. మీ అందరినీ కలిసి మన ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పినటువంటి విషయాల్లో నియోజకవర్గంలోనటువంటి సమస్యల విషయంలో కావచ్చు, వీటన్నిటిని ఒకసారి మాట్లాడుకుంటే మాకు రాయలసీమ ఏదైతే
ఒకటి